కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో ఆకుపచ్చగా మారుతుందన్నారు మంత్రి హరీష్ రావు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి ఆటోమేటిక్ స్టార్టర్స్ తీసివేసి సర్కారుకు సహకరించాలని రైతులను కోరారు. సిద్దిపేట జిల్లా నర్మేట మండలంలో పర్యటించారు మంత్రి హరీష్ రావు. బొమ్మకూరు రిజర్వాయర్ ఫేజ్ 3 పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 3 ప్యాకేజ్ 4 లో భాగంగా బొమ్మకూరు పంప్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. పంప్ హౌస్ ద్వారా కన్నబోయినగూడెం, లద్నూర్ మండలాలకు మంత్రి నీటిని విడుదల చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ తో కన్నబోయినగూడెం కింద 10,000 ఎకరాలు, లద్నూర్ డ్యాం కింద 14,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. బొమ్మకూరు ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిలో కూడా సాగునీటిని తెస్తుందన్నారు హరీష్. గత ప్రభుత్వాలు 38 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే 60 టీఎంసీలు కేటాయించామన్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన జనగామ ప్రాంతం కేసీఆర్ ప్రణాళికలతో పచ్చటి పొలాలతో కలకలలాడుతుందని చెప్పారు. దేవాదులతో పాటు అటు కాళేశ్వరం నీళ్లు కూడా దేబోతున్నాం మన చర్యలకు. మన మద్దూరుకు కాళేశ్వరం కూడా లింక్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవాదుల నీళ్లందరి కడల కడల గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు ఒక 10,000 ఎకరాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి చేరియాల మద్దూరు మండలాలకు ఇవ్వబోతా ఉన్నాం. రైతుల కష్టాలను ఎప్పుడూ పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తోందని హరీష్ మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సమస్యలు తీరాయన్నారు. నిరంతర కరెంట్ ఇస్తున్నందున రైతులు ఆటోమేటిక్ స్టార్టర్స్ తీసివేయాలని హరీష్ కోరారు. ఒక రైతు కూడా, నా కొడుకు కూడా నాలాగే రైతు కావాలనే కోరిక ఈ తెలంగాణలో వస్తుంది. ఆ రోజు దగ్గరలో ఉన్న తప్పకుండా గర్వంగా నా వెనుకట పాత రోజుల్లో చెప్తున్న 50 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద సర్కార్ నౌకరు వస్తానంటే టీచర్ నౌకరు అంటే గడానికి ఎందుకని చెప్పి ఇంకా తల్లిదండ్రులు వద్దన్న రోజులున్నాయి. ఓ 50 ఏళ్ల కింద నౌకరు అంటే ఏం నౌకరు చేస్తావు రా, చిన్న చూపు చూసే రోజులుండేవి. కానీ రేపు కూడా తప్పకుండా రైతు ఆత్మగౌరవంతో గర్వంగా నా కొడుకు నా బిడ్డ కూడా రైతు కావాలి నాలాగా అనుకునేటువంటి రోజు కూడా ఈ తెలంగాణలో తప్పకుండా చూస్తాం మన ముఖ్యమంత్రి నాయకత్వం. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. సమ్మర్లో సాగునీరు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.